హైదరాబాద్ లోని అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గొలుసు దొంగతనం కేసును పోలీసులు 18 గంటల్లోనే ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1.20 లక్షలు విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. నగర పోలీస్ కమిషనరేట్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసు వివరాలను కమిషనర్ వెల్లడించారు. అంబర్పేట్ డీడీ కాలనీ త్రిమూర్తి కాలనీలో నివాసం ఉండే అనసూయ స్థానికంగా ఉన్న సాయిబాబా దేవాలయం దగ్గర నుంచి కాలినడకన వస్తూ ఉండగా వెనకాల నుంచి నెంబర్ లేని ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలో ఉన్న 4 తులాల పుస్తల తాడును లాక్కుపోయారు. ఆమె వెంటనే 100 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న అంబర్పేట్ పోలీసులు రంగంలోకి దిగారు. అదనపు డీసీపీ గోవింద్ రెడ్డి పర్యవేక్షణలో మలక్పేట్ ఏసీపీ సుదర్శన్ ఆధ్వర్యంలో అంబర్పేట్ ఇన్స్పెక్టర్ బిట్టు మోహన్ కుమార్ సారథ్యంలో డిఐ సురేష్, డిఐ నాను నాయక్, సైదులు కానిస్టేబుల్ అమర్నాథ్, కె సత్తయ్య, సురప్పాల నాయనుడితో పాటు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సీసీ కెమెరాల ఫుటేజీల్లో దృశ్యాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితులను పట్టుకున్నట్లు వివరించారు పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్. ఆమె వైఫ్ ఆఫ్ శ్రీ రామచంద్రమూర్తి, డిడి కాలనీ అంబర్పేట్ నేటివ్. అండ్ ఈ ఇన్సిడెంట్ 9:40 జరిగింది. ఆల్మోస్ట్ 1 అవర్ తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మన పోలీస్కి వచ్చింది. అండ్ మన అడిషనల్ డీసీపీ ఈస్ట్ జోన్ గోవింద్ రెడ్డి నేతృత్వంలో మల్టిపుల్ టీమ్స్ ఇమీడియట్లీ దేవర్ ఫామ్. తర్వాత మన సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ అనాలిసిస్, మంచిగా మంచి కోఆర్డినేషన్ టీమ్ వర్క్ ద్వారా ఈ కేసుకి డిటెక్షన్ జరిగింది. ఈ కేసులో 3 offenders ఉన్నారు. ఆల్ 3 offenders ఆర్ అరెస్టెడ్. ఒఫెండర్స్ డీటెయిల్: హర్ష జోషి, సన్ ఆఫ్ అశోక్ జోషి, ఏజ్ 19 ఇయర్స్, స్టూడెంట్ ఉన్నారు, ఇంటర్మీడియట్ ఫెయిల్డ్, రెసిడెంట్ ఆఫ్ గాంధీ జైన్ స్థాన్ ఆపోజిట్ కాచిగూడ రైల్వే స్టేషన్. వస్తూ ఉన్న సందర్భంలో నా వెనక నుంచి ఎవరో ఇద్దరు బైక్ మీద వచ్చి నా చైన్ తీసుకొని వెళ్ళారు. ఆ వెళ్ళాక నేను అంబర్పేట పోలీస్ స్టేషన్కి వెంటనే కంప్లైంట్ ఇచ్చాను. 100కి ఫోన్ చేసి వెంటనే వాళ్ళు తరలి వచ్చారు. వచ్చి ఇమీడియట్లీ కంప్లైంట్ అది రాసుకొని 22 గంటల్లో కల్లా నా చైన్ నాకు ఈరోజు 150,000 పోయిందని నేను ఎంతో బాధపడ్డాను. కానీ నాది నాకు వచ్చిందని నేను ఎంత ఏడ్చానో ఇవాళ అంత సంతోషిస్తున్నాను. ప్రతి ఒక్క కాలనీ కూడా ఇలాంటి అధికారులుండి ప్రతి ఒక్కటి ఛేదించి ప్రతి ఒక్క మనిషిని కూడా కాపాడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. చాలా సంతోషిస్తున్నాను.